రైతులకు ఇబ్బందులు కలగకుండా ధాన్యం బస్తాల లారీలను వెయిటింగ్లో ఉంచకుండా ఎప్పటికప్పుడు అన్లోడ్ చేసుకోవాలని రైస్ మిల్లుల యాజమాన్యానికి కొల్చారం తహసీల్దార్ సహదేవ్ సూచించారు. గ్రామంలోని సత్యసాయి పారా బాయిల్డ్ రైస్ మిల్లును ఆయన సందర్శించారు. ధాన్యం బస్తాల లోడ్తో ఉన్న లారీలు, ట్రాక్టర్లు రైస్ మిల్లు వద్ద వెయిటింగ్లో ఉండడంతో రైతులు, కొనుగోలు కేంద్రం సిబ్బంది ఇబ్బందులు పడుతున్నారని, వాటిని వెంటనే అన్లోడ్ చేయాలని ఆదేశించారు. అనంతరం తహసీల్దార్ మాట్లాడుతూ, రైతులు ఇబ్బందులు పడకుండా రైస్ మిల్ యాజమాన్యాన్ని ఆదేశించామని తెలిపారు. సత్యసాయి అగ్రో ఇండస్ట్రీస్ రైస్ మిల్ సందర్శించడం జరిగింది. అందులో విజిట్ చేస్తే మరి 4 లారీలు 4 ట్రాక్టర్లు, ఇంకా అన్లోడ్ కావాల్సిన లారీలు, రైడీ సెంటర్ నుంచి వచ్చిన లారీలు పెండింగ్లో ఉన్నవి. ఒక లోడ్ ఇప్పుడు అన్లోడ్ చేయిస్తున్నాం. మిగతా లారీలు, ట్రాక్టర్లు కూడా ఇక్కడనే అన్లోడ్ చేసుకుంటామని వాళ్ళు, రైస్ మిల్ యాజమాన్యం మరి వాళ్ళు మనకు మాట ఇవ్వడం జరిగింది. మరి ఏ రైతుకు కూడా ఇక్కడ ఏ లారీ వాళ్ళకు కూడా ఎవరికి ఇబ్బంది లేకుండా అది ఈరోజు అన్నీ అన్లోడ్ చేసుకొని పంపించడం జరుగుతుందని